పక్కురే. పాదయాత్రను పాదయాత్రను ఎందుకంటారు? యాత్ర అది తప్ప నీకేమి తెలియదురాజ్యోదిత్తుని. ఎవరు వాయిస్ చేస్తారు? వెరీ గుడ్ వెరీ గుడ్. ఇప్పుడు బన్నీ వాయిస్ లో చెప్పండి. ఇది అల్లోచన వాయిస్ సార్. మీకు అనిపించింది సార్? ఇంకోటి చేస్తాను సార్, ఇంకోటి చేస్తాను సార్. ఇంకో వాయిస్ చేస్తాను. చూడు తమ్ముడు, ఆ విధంగా చూస్తే నిజంగా అది చిరంజీవి గారి వాయిస్. చూడు తమ్ముడు నిజంగా. ఓకే ఓకే, మీ సీనియర్స్ ఓకే. ఇప్పుడు ఇంకో వాయిస్ చేస్తా. మీ తమ్ముడు మీరు గుర్తుపడతారు. ఎలా ఉన్నారు? ఏదో ఖమ్మంలో ఎలా ఉంది? ఇది ఎవరు వాయిస్? ఇది రావు రమేష్ గారి వాయిస్. ఇప్పుడు నేను చంద్రబాబు నాయుడు గారి వాయిస్ అని అనుకో. ఓకే సార్, ఇది చంద్రబాబు నాయుడు గారి వాయిస్. చంద్రబాబు నాయుడు గారిదా? మరి ఇది ఎవరు వాయిస్ చెప్పరా? ఏంటది డైలాగ్మెంట్ సంపరిస్తావండి. ఇప్పుడు నేను ఏ వాయిస్ చేసినా వాయిస్ కాదంటారు ఇల్లు. నేను ఏం చేస్తా అంటే ఓకే రెడీ. బాబా బాబా, ఏం చేసినవరా? సూపర్ చేసినవరా? ఇది పర్ఫెక్ట్ వచ్చింది. నేను ఏం చేయలేదు సార్? ఏం చేయలేదు. నేను ఏం చేసినవరా? ఏం చేసిన వాయిస్ చేసిన అది వాయిస్ అంటారా? ఇంకోసారి అవినాష్ కుక్క ఒకసారి పురాణాలు దాటచ్చి చూడు. అవసరాల కోసం దారులు తొక్కే పాత్రలు తప్ప హీరోలు విలన్లు లేని నాటకంలో మనిషిలో లోతుగా కూరుకుపోయిన ధర్మం ఒక్కటే అహం. ప్రతి పురుగును కలిసి చూడు, కనిపించే నిజం ఒక్కటే అక్కడి. తప్పించే ఆత్మల్లా శాసించే శక్తి ఒక్కటి ఆశ. ఆశ ముసలినప్పుడు ఆలోచన మస్కబారిపోతుంది. నీతి నిజాయితీ కొలిమిలో కొవ్వొత్తున కరిగిపోతాయి. ఆ క్షణం నా స్వాదం లేకుండా చేసిన తప్పుకి జీవితం అంతా లెక్క చెల్లిస్తున్నాను. భర్తల బంధువత్తుల ఎలా ఉన్నా వయసు పళ్ళు తోముకుంటే బాగుండేది కదా. ఇక్కడికి వచ్చి అన్నప్పుడు మా కళ్ళు తిరిగిపోయినాయి తెలుసా? వాయిస్ ఏదో చెప్పండి అన్న. వాయిస్ బాగుంది మా వాళ్ళు చెప్తారు. స్లాబ్స్ అదే కుట్టురు ఎలా ఉన్నారు? పోతే శివారెడ్డి గారు ఎలా ఉన్నారు చెప్పండి. బాగున్నాడు బ్రదర్. ఎవరు వాయిస్ ఇది? ఓకే, నువ్వు ఎవరు వాయిస్ చేశావు నాకు తెలీదు. నేను ఎవరు వాయిస్ చేశానో వారికి అందరికీ తెలుసు. ఒక్కసారి చెప్పండి బ్రదర్. అది తప్ప నీకేమి తెలియదురా. కృతి శెట్టి గారు వస్తారు. ఇప్పుడు కృతి శెట్టి గారు వచ్చి చిరంజీవి గారు వాయిస్ చేస్తారు. కృతి శెట్టి గారు వచ్చి చిరంజీవి గారు మూర్తి గారు వాయిస్ శివరెడ్డి అన్న బాగా చేస్తాడు. ఎందుకంటే నేను చిన్న ఉన్నప్పుడు మా అమ్మ కడుపులో నుంచి చూస్తున్నాను. అంటే నువ్వేమనుకుంటున్నావు? నీ ఏజ్ ఎంత అనుకుంటున్నావు? జస్ట్ 29. ఏ చెప్పండి తమ్ముడు, ఏజ్ చెప్పండి అన్న. రే మళ్ళా పెళ్లి కాదు రే. 20 మళ్ళా పెళ్లి కాదు రే. 99 19 ఆయన పేక్తున్నారు అని అర్థమైపోయింది. మరీ 19 అండి. లేదు వాళ్ళు ఏంటి అసలు ఖమ్మం ని ఖమ్మం అని ఎందుకంటారు సార్? అది ఖమ్మం కాబట్టి. ఆడపిల్లని ఆడపిల్ల అని ఎందుకంటారు? ఆడపిల్ల కాబట్టి. పాదయాత్ర ఇది ఎవరో చెప్తారు చూద్దాం కరెక్ట్ గా. పాదయాత్రను పాదయాత్రను ఎందుకంటారు? యాత్ర నేను చేసిన రీల్ ఎంత మంచి వ్యూస్ వచ్చాయి తెలుసా? అసలు నేను మా అమ్మాయి కలిసి చేశాను. ఆమె ప్రమోషన్ చేసుకుంటుంది ఇన్స్టాగ్రామ్. ఎవడ యాంగిల్ పడితే ఎవడ ప్రమోషన్ వాడిది. ఇప్పుడు మీ ఊరు పక్కన ఊరు ఉంటది కదా, ముందు ఇప్పుడు చెప్తాడు పక్కూరు పేరు తెలుసుకుంటే. పక్కూరు పేరా? పక్కూరు పేరు చెప్పు. పక్కూరే. ఏం పేరా నీ పేరు? నేను ఏం పేరు కాదు. నాకే క్రికెట్ ఆడను నాలుగు అంత కిక్కడప్పుడు టీషర్ట్ కింద మీద ఊపుతారు. ఎందుకంటే తాగేటోళ్ళు ఉన్నప్పుడు పక్కనున్న కింద మీద మూసుకోవాలని. అరే నిజంగా వాళ్ళ మీనింగ్ అదేనో కాదు కానీ ఫస్ట్ ఇంకా తాగేటోళ్ళు ఉన్నారా అసలు ఎవరన్నా?